నమస్కారం నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి రెడ్డి మహాసభలో జేసి దివాకర్ రెడ్డి తెలుగుదేశం నాయకుడు అనంతపూర్ పార్లమెంట్ సభ్యుడు రెండో వైపు తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వీళ్ళు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకయన రెడ్డి అంటే బిరుదని ఒకయన శాసించాలని ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి ప్రసంగాలు కాపుదనం చేసుకునే ప్రతి వ్యక్తి రెడ్డిగానే గుర్తించబడ్డారు తెలంగాణలో కాపులే రెడ్డిలుగా మారినారు మా తాత మీనయ్య మా నాయన వెంకటరెడ్డి నేను సుఖేందర్ రెడ్డి అంటే మా తాతలు ముత్తాతలకు రెడ్డిల తోకలు లేవు ఆ తర్వాత వచ్చినటువంటి తోకలు ఇవన్నీ ఇప్పటికీ చాలా గ్రామాల్లో కొత్త తరం వాళ్ళు పెట్టుకుంటున్నారు తప్ప మొదలు ఇవన్నీ లేవు మొదటగా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కన్నా ముందు గ్రామాల్లో ఉత్తందారీలు ఉంటే పోలీస్ పటేలు మాలి పటేలు పటవారి వ్యవస్థలు ఉండేవి తెలంగాణ ప్రాంతంలో ఆ వ్యవస్థల ద్వారా వచ్చేటువంటి పేర్లు ఉదాహరణకు పేరపిల్లి ఉంది చిట్యాల మండలంలో అక్కడ గౌడ్స్ పటేల్ ఉత్తందారులు వాళ్ళని పటేల్ అనే పిలుస్తారు ఆంధ్రలో రఘువీరారెడ్డి కుర్మ యాదవ్ ఆయన రఘువీరారెడ్డిగానే పిలుస్తున్నారు మన్నటి దాకా మక్తల్ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు ఆయన కూడా కుర్మనే అదేవిధంగా కరీంనగర్లో సానా మారుతి గారి తమ్ముడు సానా యాదరెడ్డి సినిమా ప్రొడ్యూసరు ఆయన కాపు నిజంగా నిన్న వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భం చూస్తే జేసీ దివాకర్ రెడ్డి గారు మీరు తెలంగాణను విడగొట్టి కోరున్నారు కాబట్టి మన రెడ్డరాజ్యం పోయిందనేటువంటి ఉపన్యాసం ఇచ్చినారు నిజంగా తెలంగాణకు ద్రోహం చేసిన వారిని ఉంటే రాయలసీమలో ముఖ్యమంత్రులుగా వెలుగొందిన వాళ్ళే తెలంగాణకు అన్యాయం చేసింది తెలంగాణ ఉద్యమం కులాలకు మతాల కొరకు జరిగినటువంటి ఉద్యమం కాదు 69 ఉద్యమం చెన్నారెడ్డి నాయకత్వం వహించిన ఈ 14 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి నాయకత్వం వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఆంధ్ర పాలకులు చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం తప్ప ఏ కులానికి అధికారం రావాలనో ఏ కులానికి అధికారం తొలగించాలనేటువంటి ఉద్యమం మాత్రం కాదు అందుకనే జేసీ దివాకర్ రెడ్డి గారు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రజలు ఎవరిని ప్రజలకు అందుబాటులో ఉంటారో ప్రజలతో మమేకమవుతారో కులాలు మతాలు చూడకుండానే ఓట్లేస్తున్నారు ఇవాళ సుఖేందర్ రెడ్డి గెలిచినాడంటే అన్ని కులాలు ఓట్లేస్తేనే 3 సార్లు ఎంపీ అయ్యారు జేసీ దివాకర్ రెడ్డి తాత గెలిచినా తండ్రి గెలిచినా ఆయన గెలిచినా ప్రజలు విశ్వసిస్తే ఓట్లేసినారు తప్ప నీ కులాన్ని చూసి ఓట్లయ్యారు ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు టీడీపీ వర్కింగ్ తెలంగాణ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు కాపులు రైలు నిలబెడుతున్నాం రైలు లాప్తున్నాం 1000 కోట్ల కార్పొరేషన్ పెట్టారు అంటే తెలంగాణలో రెడ్డి యువకులను రెచ్చగొట్టాలనేటువంటి కార్యక్రమం కదా ఇది మంచిదా ఇది అభివృద్ధి నిరోధకమా అభివృద్ధి కార్యక్రమమా ప్రజల నుంచి రెడ్లను దూరం చేయాలనేటువంటి ఒక కుట్ర లేదా రేవంత్ రెడ్డి రెడ్డి జాతికి ఆయన ఒక పెద్ద లీడర్గా గుర్తించబడాలనేటువంటి తపన ఇది సరి అయినటువంటిది కాదు నిజంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ 1956 తర్వాత ఎవరయ్యా తొలి ముఖ్యమంత్రి సంజీవరెడ్డి కాదా బ్రహ్మానందరెడ్డి కాదా విజయభాస్కర్ రెడ్డి కాదా వీళ్ళందరూ తెలంగాణకు రాజశేఖర్ రెడ్డి దాకా తెలంగాణ జలాలను రాయలసీమకు ఆంధ్రకు మలిపిన వాళ్ళు కారా ఇలాంటి వాళ్ళను ప్రజాజీవ క్షేత్రంలో నిలవనీయరు కులాలకు మతాలకు అతీతంగా పనిచేసిన నాడే రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు ఉంటుంది ఇప్పటి వరకు ఎంతోమంది
ఇప్పటికి రెడ్లల్లో కూడా పేదవాళ్ళు ఉండొచ్చు వాళ్ళని ఉన్న వాళ్ళందరం కలిసి ఆదుకుందాం వాళ్ళతో పాటు ఇతర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుందాం పేదవాళ్ళను అప్పుడే మనకు గౌరవం ఉంటుంది తప్ప కులాల పేరుతోనో మతాల పేరుతోనో రాజకీయాలు చేస్తే అవి శాశ్వతంగా ఉండవు అది తాత్కాలికం మాత్రమే అది జ్ఞాపకం ఉంచుకోండి।